తెలంగాణలోనే ఉత్కంఠకు దారితీసింది. మరోవైపున హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఈ రెండు అంశాలు ప్రధానంగా చర్చగా ఉన్నాయి. దీనికి సంబంధించి హుజూర్ నగరు ఉప ఎన్నికకు సంబంధించి సిపిఐ రాష్ట్ర అత్యవసర వర్గ కార్యవర్గ సమావేశం మన బొమ్మగాని ప్రభాకర్ గారి అధ్యక్షత జరిగింది. దానిలో సుదీర్ఘంగా చర్చించి తీర్మానాన్ని ఆమోదించబడే తీర్మానాన్ని మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని గతంలో నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు డిమాండ్లపై గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా అన్యాయంగా ఉన్నది. సమ్మె కార్మికుల చట్టబద్ధమైన హక్కు, దాన్ని నిరాకరించడం కార్మిక వర్గ వ్యతిరేక వైఖరి. పైగా వారితో చర్చించి నిరాకరిస్తూ దాదాపు 48,000 మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ప్రకటించడం ద్వారా కార్మికులు రెచ్చగొట్టింది. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటున్నది. కొత్త రిక్రూట్మెంట్ ప్రకటించి నిరుద్యోగ యువకులను ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం కలిగిస్తున్నది. ఈ వైఖరి మార్చుకోమని సిపిఐ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మానసిక వేదనతో మరికొంతమంది గుండెపోటుతో మరణించారు. పరిష్కారం బదులు ప్రభుత్వం మరింత విద్వేషపూర్వకంగా వివరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో సిపిఐ కార్మిక వర్గ పార్టీగా శ్రామిక వర్గ పార్టీగా స్పందించి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ టిఆర్ఎస్కు ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకున్నాయి. లోకల్గా హుజూర్ నగర్ మా నియోజకవర్గ కార్యకర్త సమావేశం రేపే ఏర్పాటు చేసుకుని దాంట్లో కార్యదర్శి వర్గం నుంచి పల్లా వెంకటరెడ్డి గారు, కొనుమ సాంబశివరావు గారు, పశుపద్ద గారు వెళ్తారు. అక్కడ వాళ్ళతో మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ మొదలు టిఆర్ఎస్కు సపోర్ట్ చేయమని నేనే పోయి అక్కడ చెప్పడం జరిగింది. హుజూర్ నగర్ జనరల్ పార్టీ సమావేశంలో ఇప్పుడు మేము యూటర్న్ తీసుకున్నాం కాబట్టి, ఉపసంహరించుకున్నాం కాబట్టి ఈ అంశాన్ని కూడా ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది, పరిస్థితుల పరిణామాలన్నీ కూడా తెలియజెప్పి వాళ్ళకి కన్విన్చేసి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఓ 3 రోజులలో మా పార్టీ శాఖ కార్యదర్శి వర్గం నుంచి నిర్ణయం ప్రకటిస్తుంది. కార్యవర్గం మా కార్యదర్శి వర్గానికి అధికారం ఇచ్చిందని చెప్పి తెలియపరుస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ 19 వరకు రోజువారీ కార్యక్రమాన్ని ప్రకటించింది. అఖిలపక్ష పార్టీల సమావేశంలో కూడా సిపిఐ పాల్గొన్నది. నేను కూడా రౌండ్ టేబుల్లో పాల్గొన్నాను. అందుకని మా సేల్లందరూ కూడా తెలంగాణ వ్యాపితంగా సిపిఐ పార్టీకి సంబంధించిన సభ్యులు, సానిపతులు, సేల్లందరూ కూడా ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగా నుండి కార్మికులకు అండగా ఉంటూ ఉద్యమాన్ని అంతం చేయాలా, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలా. ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి విడనాడి చర్చలకు ఆహ్వానించి ఎప్పుడైనా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆ విషయాన్ని గమనిస్తే మంచిదని. ఇంకా లేకపోతే ఇది ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరు, తెలంగాణ సమాజం కూడా వాళ్లకు మద్దతుగా ఇచ్చేటువంటిది ఇంకింత ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలకు పిలిచి సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించగల సమస్యల ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలా, లేకుంటే 26 డిమాండ్లు ఏంటి అనేటువంటిది ప్రధానమైన అంశం. విలీనానికి సంబంధించి పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉన్నాడు. అసలు 2013లో ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జీవో వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 2013 సంవత్సరంలోనే ఈ ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి జీవో ప్రకటించింది. అయితే కమిటీ వేసింది విలీనం చేయడానికి విధి విధానాలు రూపొందించడానికి, అది పెండింగ్లో ఉండిపోయింది తెలంగాణ ఉద్యమం మూలంగా, ఉధృతంగా ఉన్నటువంటి ఉద్యమం మూలంగా. అందుకని ఇప్పుడు
ఇది కంటిన్యూషన్ ప్రాసెస్, దాన్ని పరిశీలించాలా, చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే చేసుకుందో వాటి ఆరంగం చేయాలా, తర్వాత మిగతా విషయాలన్నిటికీ సంబంధించి కూడా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా మరి కార్మికులు కోరుతున్నటువంటి సమస్యలను పరిష్కరించి ఈ గందరగోళానికి తెరదింపాలని మరొకసారి కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తాం. కేకే చెప్పినా ఎవరు చెప్పినా చర్చలు జరగాలి. విలీన అనే అంశం అనేది ఇవాళ వచ్చింది కాదు, నేను అందుకే చెప్పాను. ఉమ్మడి రాష్ట్రంలో ఉంచి ఆ డిమాండ్ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వమే ఒక జీవో విడుదల చేసింది, అందుకనే పక్క రాష్ట్రంలో అది ఏ రకంగా అమలవుతుందో పరిశీలించండి. నేను కోరేది ఏంటంటే పరిశీలిస్తామనే దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, తర్వాత డిమాండ్స్ అన్నిటి కూడా పరిష్కారం చూపాలి. అప్పుడు తప్పనిసరి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సిపిఐ నమ్ముతున్నది. రేపు జరిగే విషయం ఎప్పుడు చెప్తాం, రేపు జరిగేది రేపు, ఎల్లుండి ఉండి ఎల్లుండు, రేపటి కొరకు ఇప్పుడు చెప్పలేము, రేపు ఏమైందో చెప్పలేము. ఎల్లుండి ఒకవేళ ఇవన్నీ సానుకూలంగా జరిగితే ఏం నిర్ణయం తీసుకుని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే లేచిపోతా అంటే ఏం జరుగుతుందో ఎట్లా, మేము డెడ్ లైన్ పెట్టలే. మేము చెప్పింది ఏంటంటే ప్రభుత్వం చర్చలు విలువాలి, సమస్య పరిష్కారం చేయాలి. మేము ఏదైతే ఉందో మరి ఈ ఉన్నటువంటి పరంగా మేము మద్దతు ఇచ్చి ఎంబ్రాసింగ్ పొజిషన్లో పడిపోయినాం. ఎందుకంటే కార్మిక వర్గ పక్షపాతి పార్టీ, మేము అధికార పార్టీ మద్దతిస్తాం అనేటువంటి అపవాదం వస్తున్నది, వచ్చింది. అందుకని మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది, సమ్మె పరిష్కారం చేస్తే మంచిదని చెప్పాం. చెప్తే వాళ్ళు దానికి ముందుకు రాలేదు, సమ్మె ఇంకా చర్చలు జరగలేదు, కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, సిపిఐ ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నది, మద్దతు ఇచ్చి ఉపసంహరించుకుంది అనేది వాళ్ళు కూడా మరి ఆలోచించుకుంటే, రాజకీయ కొన నుంచి ఆలోచించుకుంటే మంచిదని చెప్పి ఇదో చెప్తా ఉన్నాం.